ఎస్పీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మునగాకు పప్పు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మునగాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ను తగ్గిస్తుంది. అలాగే షుగర్ పేషెంట్స్ వారానికి ఒక 3 రోజులు తింటే షుగర్ నార్మల్గా ఉంటుంది. టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుండి నివారిస్తుంది. అలాగే చేతులు కాళ్ళలో చెమటలు పట్టే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కావలసిన పదార్థాలు: మునగాకు ఇలా వేర్లతో ఉంటుంది, ఈ ఆకును దూసుకోవాలి. ఇలా ఆకును సెపరేట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. కందిపప్పు 1 కప్పు, కొబ్బరి 1/2 కప్పు గ్రేట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి 5 సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడినంత. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 మిరపకాయలు, వెల్లుల్లి, అలాగే ఇంగువ ఆప్షనల్ మాత్రమే. నూనె 3 లేదా 4 టేబుల్ స్పూన్స్. ముందుగా మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కందిపప్పును ఒక కుక్కర్లో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అంతటిని తీసివేసి 1/2 లీటర్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కందిపప్పును ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూస్తే కందిపప్పు తయారవుతుంది. కందిపప్పు ఇలా వాటరీగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు బాండీలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెమ్మలను వేసుకుని వేయించండి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించండి. పచ్చిమిర్చి ఆప్షనల్ మాత్రమే, స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి వేశాను. ఇప్పుడు కరివేపాకు, 2 మిరపకాయలు వేసి మరి ఒకసారి బాగా వేయించండి. ఇప్పుడు శుభ్రం చేసి ఉంచుకున్న మునగాకును వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకోండి. ఉప్పు తక్కువ వేసుకోండి, ఎందుకంటే కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 లేదా 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా మునగాకు ఫ్రైలాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న పప్పును వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. పప్పు వాటరీగా ఉంటే కూర కూడా ఉడికినప్పుడు ఎలాగూ గట్టిగా అవుతుంది, కాబట్టి వాటరీగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని, పసుపు సరిపోకపోతే మరి కాస్త పసుపు వేసుకుని, ఇప్పుడు పైన గ్రేట్ చేసుకున్న కొబ్బరిని చల్లుకోండి. కొబ్బరి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, కాబట్టి కొబ్బరిని వేసుకోండి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత పప్పు ఇలా థిక్గా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. అలాగే ఇంకా మునగాకు వలన, మునగాకు జ్యూస్ తాగితే హీట్ తగ్గుతుంది. అలాగే నెయ్యిలో మునగాకును వేపుకుని తింటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ప్యూర్ బ్లడ్ తయారవుతుంది. మునగాకు సూప్ తాగితే ఆస్మా తగ్గుతుంది, గర్భిణీల్లో పాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ మునగాకు తింటే బేబీ గ్రోత్, అలాగే బేబీ బాడీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, కాబట్టి తప్పకుండా మునగాకును తినాల్సిందే కదూ. మీరు కూడా ట్రై చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు అందించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.